నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారుతో మాట్లాడదాం నమస్కారం గురుగారు కృష్ణాష్టమి అసలు కృష్ణుడి లీలల గురించి చెప్పుకోవాలంటే అసలు మాటలే సరిపోవు ఆయన లీలలు అంతా ఇంత కాదు వాస్తవం నిజంగా ఎప్పుడు మన మధ్యనే తిరుగుతున్నాడా అనే రకంగా ఉంటుంది ఆయన లీలల గురించి మాట్లాడుకుంటుంటే ఈసారి కృష్ణాష్టమి అసలు ఏ డేట్న వచ్చింది కృష్ణాష్టమి విశిష్టత గురించి మనం ఆ రోజు ఏ రకంగా జరుపుకోవాలి తెలియజేయండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే శ్రీ సతతం శ్రీమహత్ర కృష్ణాష్టమి పండగ అనేటటువంటిది మన సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో హిందువులంతా ప్రధానంగా ఆచరించేటటువంటిది కృష్ణాష్టమి కృష్ణుడు ఈ భూమి మీద అంటే నేల మీద సహజంగా మానవుడు ఏ రకంగా అయితే బ్రతుకుతాడో ఆ రకంగా సహజ సిద్ధంగా తన జన్మను ఎత్తినటువంటి వాడు శ్రీకృష్ణుడు అంటే కలియుగంలో కలి యొక్క ప్రభావాన్ని అలాగే దాని నుంచి ఎలా అధిగమించాలి అనేటటువంటి సూత్రాన్ని ఎవరైనా నేర్పించారంటే అది కేవలం శ్రీకృష్ణుడి మార్గం ఒకటే నేర్పించింది శ్రీకృష్ణుడు ద్వాపరయుగమంతా కూడా ధర్మము వైపే నడిచాడు అందుకే ధర్మం అనేటటువంటిది రక్షింపబడితేనే మానవ మనుగడ సులభంగా సాధించగలుగుతాం లేదు అధర్మం వైపు నడిచింది అంటే కనుక మానవుడు ఎప్పుడో ఒక దగ్గర పతనం అయిపోక తప్పదు అంటే పుణ్యం అనేటటువంటి మనిషిని రక్షింపజేసేటటువంటిది అలాగే పాపం అనేటటువంటిది మనిషిని క్షీణింపజేసేటటువంటిది అని నిరూపించినటువంటి వాడు శ్రీకృష్ణుడు అలాగే కృష్ణుడు అనేటటువంటి వాడు ఏం చెప్పాడు కర్మసిద్ధాంత యోగంలో కనుక చూసుకుంటే ఎవ్వరైనా కాలంలో కర్మ నుంచి తప్పించుకోలేరు కర్మ అనేటటువంటిది మనిషిని వెంటాడేటటువంటిది ఒక వ్యాధి రూపకంగా ఒక ధన రూపకంగా ఒక రూపకంగా ఎప్పుడు మనిషిని వెంటాడేటటువంటిది కర్మ అంటే తాను చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికే మనిషి తన యొక్క జన్మను ఎత్తుతాడు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెప్పినటువంటి సందేశాలలో కర్మ సిద్ధాంతం ఒకటి అంటే ఇక్కడ శ్రీకృష్ణుడి నుంచి మనం నేర్చుకునేటటువంటిది ఏంటంటే చివరికి భగవంతుడైనా సరే కాలం నుండి కర్మ నుండి తప్పించుకోలేరు కాలము ఎప్పుడైనా సరే కర్మము అనుభవించవలసింది దానికోసం వేచి చూడాలి తప్ప ఎప్పు ఎప్పుడుకైనా చూడండి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ఎవరూ చూడలేరు అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో మనం తప్పు చేసినప్పుడు ఎవరూ చూడలేదు కదా అని మనము అనుకున్నాం అనుకోండి దానికంటే మూర్ఖత్వం లేదు మనం తప్పు అని తెలిసి కూడా మనం దాన్ని ఆచరిస్తూ వెళ్ళామనుకోండి కర్మ ఎప్పటికైనా అతనిని పట్టుకొని పీడిస్తుంది అది నేర్పినటువంటి వాడే శ్రీకృష్ణ పరమాత్మ అందుకే ఇప్పుడు మనం పూజలు చేస్తాము ఎన్నో రకాలైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తాము ఎన్ని చేసినా కూడా కర్మ ఫలితాన్ని మనం తగ్గించుకోవడానికే తప్ప కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించకుండా ఎవరు ఆచరించలేరు అది దేవుడికైనా సాధ్యపడదు ఎందుకు అంటే మనం ఇప్పుడు ఉదాహరణకు మనకు పెద్ద యాక్సిడెంట్ అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి ఒక లారీ యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి కర్మ ఏం చేస్తుంది వీరి జీవితంలో కర్మను ఎంతవరకు అధిగమించగలడు వీడు చేసుకున్నటువంటి పాపానికి పుణ్యం ఎంతవరకు సహాయపడుతుంది అనేటటువంటి పాప పాపపుణ్యాన్ని లెక్కించే పెద్ద ఇప్పుడు పూజలు చేసుకోండి యజ్ఞాగాదులు చేసుకోండి మీకు మంచి జరుగుతుంది ఎందుకు చెప్తారంటే ఆ కర్మ ఫలితం అనేటటువంటిది గొడ్డలితో పోయేదాన్ని గోటితో తీసేస్తాడు అదే మన యొక్క హైందవ ధర్మంలో ఉన్నటువంటి సూత్రము చాలామంది ఏం చేస్తారు అంటే గనక గురువుగారు మేము యజ్ఞయాగాదులు చేసాం పెద్ద పెద్ద పూజలు చేసాం లక్షలు ఖర్చు పెట్టాము అయినా మాకు ఈ దారిద్ర్యం పోవడం లేదు ఇలాంటి ఎన్నో కష్టాలు పడుతున్నా కష్టము అనేటటువంటిది నీ కర్మ ఫలితంగానే వస్తుంది తప్ప నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కాదు ఈ పుణ్యం ఎప్పుడు ఉపయోగపడుతుంది నీకు జీవితంలో అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు భగవంతుడు అనేటటువంటి వాడు నువ్వు చేసిన పుణ్యానికి పాపాన్ని తగ్గించి ఆ పుణ్య ఫలితాన్ని ఆ సమయంలో అందజేస్తాడు అదే కృష్ణుడి యొక్క గొప్పనైనటువంటి మహత్యం ఇంకో కృష్ణుడు మాయగాడు అని అంటారు మాయలు చేస్తాడు ఎన్నో రకాలుగా దొంగతనాలు చేస్తాడు ఒక దొంగ అని ముద్రపడినటువంటి వాడు మాయలు చేసి కన్నె పిల్లల మనసులు దోచుకున్నటువంటి వాడు అని చెప్పేసి ఎన్నో రకాలుగా చాలా అంటే తెలియనటువంటి చరిత్ర తెలియనటువంటి వారు చాలామంది విమర్శ చేస్తూ ఉంటారు కానీ కృష్ణుడు నిజానికి ద్వాపర యుగంలో ఎవరైనా బ్రహ్మచారి ఉన్నాడంటే అది కేవలం కృష్ణుడు మాత్రమే అస్కలిత బ్రహ్మచారి అని అంటారు అంటే ఇక్కడ పదహారు వేల మంది గోపిలతో గోపికలతో సరసలాడారు ఎనిమిది మంది భార్యలు అని అంటూ ఉంటారు కానీ అదంతా ఒక మాయా ప్రపంచము ఒక మాయతో కూడుకున్నటువంటి వ్యవహారమే అందుకే శ్రీకృష్ణ మాయ అని చెప్తూ ఉంటారు ఇదంతా కూడా అంటే అతడు అస్కలిత బ్రహ్మచారి అంటే కఠోరమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించి ఆ రకమైనటువంటి మాయతో ఏర్పరిచినటువంటి విధానమే ఈ యొక్క గోపికలు కానివ్వండి పదహారు వేల మందిని సరసాలాడని చెప్పడం కానివ్వండి ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడని చెప్పేసి చెప్ప ఇవన్నీ కూడా కలియుగంలో జరిగేటటువంటి కొన్ని కొన్ని తప్పులను చూయించడానికి ఈ రకంగా చేస్తే వచ్చే ఈ యొక్క కలియుగంలో ఎలాంటి రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు ఇప్పుడు చాలా మంది ఏమంటారు కృష్ణుడు అంతటి వాడే ఎనిమిది మందిని చేసుకున్నాను నేను ఇద్దరు చేసుకోవడం తప్ప అని ఇట్లా అంటే ఒక తప్పుని చేసి భగవంతుడి మీద ఎత్తేసేటటువంటి గుణాలు ఈ మధ్యన చాలా మందిలో ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి తాగడం కానీ జూదం కానీ లేదా వివాహం చేసుకునేటటువంటి విషయంలో కానీ జూ ధర్మరాజు అంతటి వాడే జూదమాడాడు నేనెంత అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు శ్రీకృష్ణుడు అంతటి వాడే దొంగతనాలు చేశాడు శ్రీకృష్ణుడు అంతటి వాడే ఎనిమిది మందిని చేసుకున్నాడు ఇలా ఒక తప్పుని చేయడం ధర్మరాజు దూ జూదమాడాడు ఏమైనాడు చివరికి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు భార్యను పోగొట్టుకున్నాడు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడ్డాడు అంటే దాని ద్వారా మనం మంచి నేర్చుకోవడం లేదు దాన్ని మనం సమర్థించుకుంటున్నాము అనేటటువంటి తత్వాన్ని ఈ రకంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకుంటున్నారు కానీ అదంతా కూడా శ్రీకృష్ణుడు కానివ్వండి రాముడు కానివ్వండి ఎవరిని ఆధారంగా తీసుకున్న వాళ్ళు చేసిన చిన్న తప్పు వల్ల వాళ్ళు పడినటువంటి కష్టం ఏంటో అర్థం చేసుకుంటే మనకు తత్వం అనేటటువంటిది అర్థమవుతుంది ఇప్పుడు శ్లోకం తెలియడమే కాదు దాని యొక్క అర్థం తెలుసుకుంటే దా శ్లోకం ఎందుకు చదువుతున్నాం అనేటటువంటి మనకు అర్థమవుతుంది అలాగే ద్వాపరయుగం అంతా కూడా శ్రీకృష్ణుడు నలిచినటువంటిది నేల ఇప్పుడు ఆ ద్వాపరయుగం ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏలినటువంటి ద్వారక ఇప్పుడు బయట పడింది ఇది ఇప్పటికీ ఉంది అక్కడ మనకు సముద్రంలో అంటే ద్వారకాలో అంటే శ్రీకృష్ణుడు ఉన్నట్టే 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 కాబట్టి భగవంతుడు చేసినటువంటి ప్రతి ఒక్క లీల మానవ కళ్యాణం కోసమే తప్ప వేరే ఇతర తన సొంతగతమైనటువంటి వ్యక్తిగత విషయాలతో కాదు అని అందరూ అర్థం చేస్తారు ఇంకోటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి పండగ శ్రీకృష్ణుని ఆరాధించాలి అంటే ఇప్పుడు చాలామంది కృష్ణుని కేవలము ఈ కృష్ణాష్టమి వచ్చిందంటేనే చాలా మట్టుకు ఆరాధిస్తారు మిగతా సమయాలు ఎవరు కూడా వెళ్ళరు కృష్ణుడి యొక్క ఔన్నత్యం తెలుసుకోవాలి ఆయన లీలలు తెలుసుకోవాలంటే కృష్ణుడు ఎన్నో పరీక్షలను పెట్టి మనల్ని రక్షించడానికి ముందుగా నిలబడేటటువంటి వాడు శ్రీకృష్ణుడు ఇది చాలామంది అర్థం చేసుకోవాలి అలాగే కృష్ణుడు సంతానాన్ని ప్రసాదించేటటువంటి దానికి కూడా కారుకుడు అవుతాడు అందుకే మనం సంతాన వేణుగోపాల స్వామి వ్రతం అనేటటువంటిది కూడా చేస్తూ ఉంటాము ఆ వ్రతం చేసుకోవడం వల్ల కూడా సంతానం లేనటువంటి వారికి సంతాన భాగ్యం కలిగేటటువంటి అవకాశం కూడా శ్రీకృష్ణుడు చేస్తాడట తల్లి మాటను జవదాటని వాటువంటి వాడు కూడా శ్రీకృష్ణుడే అలా శ్రీకృష్ణుడి యొక్క లీలలు ఎన్నో రకాలుగా ఉన్నాయి ద్వాపర యుగం అంతా కూడా ధర్మ పరిపాలన కోసము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించినటువంటిదే యుగం అంతా కూడా కృష్ణుడు ఒకటే అంటాడు నువ్వు మానవుడిగా పుట్టినందుకు నీ కర్మను మాత్రమే ఆచరించు ఫలితం అనేటటువంటిది దైవాధీనం ఇంకోటి ఏంటంటే ఎవరూ కూడా అహం బ్రహ్మాస్మి నేను దేవుణ్ణి అని ఎవ్వరు కూడా చెప్పరు కానీ శ్రీకృష్ణుడు నేనే దేవుణ్ణి అని తనంతట తాను చాటుకున్నటువంటి వాడు శ్రీకృష్ణుడు అందుకే అర్జునుడికి గీతోపదేశం చేసినప్పుడు మానవుడు ఇప్పుడు అర్జునుడు సంగ్రామంలో అందరూ తన అన్నదమ్ములు తన సోదరులు తన తాతలు ఆ తర్వాత మామూలు అందరు తన బంధువర్గమే ఉంటుంది అప్పుడు అంటాడట ఎవరు శ్రీకృష్ణుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు అడుగుతాడు శ్రీకృష్ణ ఈ యొక్క పరివారం అంతా చూస్తే నా బంధువులే నా బంధువులతోనే నేను యుద్ధం చేసేటటువంటి దౌర్భాగ్యం నాకు కలిగింది అని అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఇస్తాడట ఇది ధర్మం కోసం చేసేటటువంటి యుద్ధము నీ ధర్మంలో నువ్వు మనిషిగా జన్మ ఎత్తినందుకు నీ ధర్మాన్ని మాత్రమే పాటించు ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది నీ ఎదురుట ఉన్నటువంటి వారు శత్రువులు అని భావిస్తే నీకు ఏదీ కూడా గుర్తుకురాదు నువ్వు శత్రువు అని అనుకుని యుద్ధాన్ని చెయ్యు ఆ కర్మ నిన్ను ఏ రకంగా ఉంటుంది అనేటటువంటిది నాకు వదిలేయ్యు అని చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణుడు అందుకే ఈ యొక్క కృష్ణాష్టమైనటువంటిది పూర్తిగా కృష్ణుడికి అంకితం చేయబడినటువంటిది ధర్మ పరిపాలన చేయడానికి మాత్రమే అవతారం దాల్చినటువంటి వాడు శ్రీకృష్ణుడు అతడు అవతారం చాలించిన తర్వాత ద్వాపర యుగంలో కలి ప్రభావం పెరిగిపోయింది అంటే ద్వాపరయుగం అయిపోయింది మనం కలియుగంలోకి అడుగుపెట్టాము ఈ కలియుగం అంతా కూడా పాపముతో నిండిపోయి మళ్ళీ పదక పదవ అవతారం కలికి అవతారాన్ని మళ్ళీ దాలుస్తాను ఎప్పుడు ఐదు వేల సంవత్సరాల తర్వాత అని చెప్పడం జరిగింది అంటే కాలానుగుణంగా వచ్చేటటువంటి అవతారం కలికి అవతారం ఆ అవతారాన్ని మళ్ళీ దాల్చడానికి శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం తీసుకుంటాడు అని చెప్పేటటువంటిది ఇంకోటి ఈ కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలి అని అంటే కనుక ఉదయాన్నే లేవాలి చక్కగా కృష్ణుని ఆలయానికి వెళ్ళి చక్కగా అక్కడ పూజలు పూజాది క్రతువులు చేస్తూ ఉంటారు అక్కడ మీ పేరు మీద గోత్రనామార్చన చేసుకోండి చక్కగా ఆ రోజున సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో సంతాన వేణుగోపాల స్వామి వ్రతం అనేటటువంటిది చాలా మట్టుకు ఆ రోజున ఆచరిస్తారు అలా సంతానం లేనటువంటి వారు ఆ వ్రతాన్ని చేసుకోండి అయితే సంతానం లేనటువంటి వారు ముఖ్యంగా ఆ రోజున కృష్ణునికి డోలోత్సవం చేస్తారు డోలోత్సవం అంటే తొట్లలో వేయడాన్ని డోలోత్సవం అంటారు ఆ డోలోత్సవంలో పాల్గొని అక్కడ స్వామివారి దగ్గర మీరు ఒక పండు ఫలమో ఏదో ఒకటి తీసుకొని ఆ తొట్లలో పెట్టండి డోలోత్సవం అంతా అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఫలాన్ని తీసుకొని భార్యాభర్తలు ఇద్దరూ గనక తింటే సంతాన భాగ్యం నూటికి నూరు శాతం కలుగుతుంది అని చెప్పేసి కూడా మనకు సనాతన ధర్మంలో తెలియజేసినటువంటి సంఘటనలు ఎన్నో రకాలుగా ఉన్నాయి చాలామంది అలాంటివి ఆచరించి సంతాన భాగ్యాన్ని పొందినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు ఈ రకమైనటువంటి కృష్ణాష్టమి మళ్ళీ ఆ రోజున ఇంట్లో తప్పకుండా ధూపము దీపము నైవేద్యము తప్పకుండా ఉండాలి ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవడము చక్కగా ఆ రోజున ఇంట్లో పిండి పదార్థాలు వండడము వెన్న లాంటి పదార్థాలను తీపి పదార్థాలను పాలతో చేసినటువంటి పదార్థాలను కృష్ణుడికి నైవేద్యంగా పెట్టడము ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉండాలి ఆ రోజున కృష్ణుడి యొక్క చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటారు ఇంటికి కృష్ణుడు వస్తున్నాడని చెప్పేసి మన గేటు నుండి ఇంటి గుమ్మ ఇంట్లోకి వచ్చేంత వరకు అడుగులు వేస్తూ ఉంటారు అలా అడుగులు వేస్తూ ఉండడము అలా అదే రకంగా ఉట్టిని కొట్టడము ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క జన్మాష్టమి అంటే ఆ రోజున జన్మించారు అది కూడా రాత్రి పన్నెండు గంటల సమయంలో జన్మించారు కాబట్టి ఆ సమయంలో కృష్ణుడికి డోలోత్సవాన్ని చేస్తారు రాత్రి పన్నెండు గంటలకే డోలోత్సవాన్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి హైందవ ధర్మంలో చేయవలసినటువంటి పండగ ఇది ధర్మాచరణ చేసుకోవడానికి ధర్మ మార్గంలో నడు నడవడానికి ఆ రోజున ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే గీతా సారాంశాన్ని అర్థం చేసుకోవాలి భగవద్గీతను ఆ రోజున ఒక్కరైనా చదువుకోవాలి ఒక పేజైనా చదువుకోండి ఆ తర్వాత ఎప్పుడైతే భగవద్గీత మనం తెరవడం ప్రారంభం చేస్తామో ఆ తర్వాత అది పూర్తి ఒక పేజ్ ఎందుకు చదువు ఒక్కసారి నువ్వు చదివావా ఇక రెండవసారి ఆటోమేటిక్గా నీ చెయ్యి భగవద్గీత మీదనే ఉంటుంది అంత ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి స్టోరీ భగవద్గీత భగవద్గీతలో ఒకే సారాంశం చెప్తుంది ఎందుకంటే భగవద్గీత మొత్తం మనం చెప్పలేము కాబట్టి ఒకే సారాంశంలో చెప్తా మనిషిగా నువ్వు జన్మ ఎత్తినందుకు నువ్వు ఏ రకంగా జీవించాలి ఏ రకంగా నువ్వు నడవడిక నడవాలి ఏ రకంగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి మానవుడిగా పుట్టినందుకు నువ్వు చేయవలసినటువంటి కర్మ ఏంటో తెలియజేసేటటువంటిదే ఈ యొక్క భగవద్గీత కనుక ఒక్క పేజీ నువ్వు చదవడం ప్రారంభం చేసావా నెక్స్ట్ ఆటోమేటిక్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు అతడు పూర్తిగా భగవద్గీత చదివేంత వరకు ఆ వ్యక్తికి నిద్ర పట్టదు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే చాలామందికి ఇప్పుడు సీరియల్స్ ఉన్నాయండి ఒక ఎపిసోడ్ చూస్తాము ఆ ఎపిసోడ్లో మళ్ళీ రేపు ఏం జరుగుతుంది అని ఎంత ఇంట్రెస్టింగ్గా ఒక మనిషి ఎదురు చూస్తాడో అదే రకంగా భగవద్గీత దానికి వెయ్యి రెట్లు ఎక్కువ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏమవుతుంది శ్రీ అదంతాకు ఇప్పుడు ఎక్కడైనా చూడండి రామాయణం వాల్మీకి రాశారు కానీ భగవద్గీత అనేటటువంటిది సాక్షాత్తు శ్రీకృష్ణుడు తన నోటి నుండి జారువారినటువంటి అక్షరాలను స్వయంగా లిఖించినటువంటిదే భగవద్గీత అంటే కేవలం అది మన సొంత గత సొంతంగానో వ్యక్తిగతంగానో రాసినటువంటిది కాదు కృష్ణుడు ఏవైతే తన నోటి నుంచి పదాలు జారువారాడో ఆ పదాలే భగవద్గీత కాబట్టి ఆ భగవద్గీతను ఆ రోజున చదవడం ప్రారంభం చేయండి లేదా ఒక పారాయణంగా పెట్టుకోండి ఆ రకంగా పెట్టుకుంటే నిజంగా కృష్ణుడి యొక్క తత్వం అర్థమవుతుంది అంటే ఏంటో తెలుస్తుంది పాపం అంటే ఏంటో తెలుస్తుంది కష్టం అంటే ఏంటో తెలుస్తుంది దాన్ని ఏ రకంగా అధిగమించాలో తెలియాలంటే ఒక్కసారి భగవద్గీతను చదివితే నిజంగా జన్మ చరితార్థం అవుతుంది ఎన్నో రకాలైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఆ రోజు నుండి మార్గం అనేటటువంటిది దొరుకుతుంది కృష్ణాష్టమి అనేటటువంటి పండుగ అందరికీ తెలుసు అందరూ ఏ రకంగా చేసుకుంటారు కానీ ఆ రోజున స్పెసిఫిక్గా పెసిఫిక్గా చెయ్యాలి ఏదైనా ప్రత్యేకంగా భగవద్గీతను చదువుకోండి నిజంగా గవర్నమెంట్ కనుక సహకరిస్తే పిల్లలు చదువుకునేటటువంటి సారాంశాలు కూడా భగవద్గీతను జోడిస్తే నిజంగా పిల్లలు చిన్నప్పటి నుండే గీత యొక్క సారాంశం తెలుసుకుంటారు కొన్ని కొన్ని గ్రంథ ఇప్పుడు చాలామంది కొన్ని కొన్ని పోటీలు కూడా పెడుతున్నారు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు చదువుకోవడము ఆ శ్లోకాలను చెప్పడము ఇలాంటివి కూడా క్రిజ్ కాంపిటీషన్లో పెడుతున్నారు కనుక భగవద్గీత క్రిజ్ కాంపిటీషన్లో కాదు మనం అర్థం చేసుకోవడానికి మనం తెలుసుకోవడానికి నిజంగా కృష్ణాష్టమి రోజు భగవద్గీతను చదువుకోండి నిజంగా దాని యొక్క ఔన్నత్యం ఇక నువ్వు అది చేయాలి ఇది చేయాలని చెప్పి ఒక్క భగవద్గీతను చదువుకోండి ఆ రోజు మీకు వీలైతే ఒక పేజ్ అని చెప్పా మీకు ఎంత సమయం ఉంటే అంత సమయం ఒక్కసారి భగవద్గీతను చదువుకుంటే నిజంగా మీ జన్మ చరితార్థం అయిపోతుంది మించి కృష్ణాష్టమి రోజు ఇంకా ఏం చెయ్యాలి అనేటటువంటి కృష్ణుడి యొక్క తత్వం అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవరి పుట్టినరోజునైనా సరే ఈ మనిషి పుట్టినరోజుకి ఎందుకు వెళ్తాం మంచివాడా చెడ్డవాడా అని ఒకటికి పదిసార్లు ఆలోచించి మనం నిర్ణయం తీసుకుంటాము అలాగే కృష్ణాష్టం రోజు ఏంటి అసలు కృష్ణాష్టం అంటే ఏంటి కృష్ణుడు ఎందుకు భూమి మీదకి వచ్చాడు ఎన్ని రకంగా ఉన్నాడు అని తెలియజేసేటటువంటిది భగవద్గీత కనుక కృష్ణుడు ఈ తత్వాన్ని అర్థం చేసుకోండి దాని విలువ అప్పుడే మీకు అర్థమవుతుందమ్మా సంతోషం గురుగారు మంచి విషయాలు తెలియజేశారు నమస్తే శ్రీమాత